అందులో ఇప్పుడు బాలయ్యబాబుకి ఇచ్చే అవకాశం లేదంటారు? అంటే ఆల్రెడీ అంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు హిందూపురానికి, అంతకు ముందు కూడా హిందూపురానికి ఎమ్మెల్యేగా బాలయ్యబాబే, ఇప్పుడు కూడా బాలయ్యబాబే. ఇన్నిసార్లు గెలిచినా కూడా ఒక్కసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, ఎందుకంటారు? ఇప్పుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడు, ఆ ప్రొడ్యూసర్లు బాధపడుతున్నారు కంప్లీట్ అవుతాయో కావాలంటే నా డబ్బులు ఇచ్చేస్తానంట, మరి షూటింగ్ అయిన ఖర్చు చేత బాలయ్యగే వద్దనే ఉంటాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జగన్ ఎంత బ్యాడ్ అయినా సొంత వాళ్ళకి ఇవ్వలేదు. సో ఆ మార్క్ ఈయనకి రాకుండా ఉండాలంటే సొంత వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ నేను అనుకోను దానికోసం ఇవ్వలేదు అని అనుకోను, అది కూడా ఒక పాయింట్ ఏంటొచ్చు. కానీ అండ్ అంతకుముందు యొక్క వైషమ్యాలు అంటే డిఫరెన్సెస్ ఎప్పటికొస్తారు, ఇప్పుడు రామారావు గారి ఫ్యామిలీలో ఎవరినైనా పైకి రావటం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదని ఇది అయిపో ఆ టైం అయిపోయింది. ఇంకా ఆ టైం అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్ వచ్చింది, కొడుకు పెద్దోడు అయిపోయాడు, కొడుకు ఈజ్ గోయింగ్ టు టేక్ ద సీన్. అతను చెప్పిన వాళ్ళే 75% ఉన్నారు, 80% పీపుల్ ఉన్నారు యంగ్స్టర్స్, మంచి మంచి పరిణామం ఇది. ముసలి వాళ్ళందరికీ ఇవ్వడం ఎందుకు, ఆ బుచ్చి చౌదరికి వాళ్ళందరికీ ఇవ్వలేదని అందరూ ఆల్రెడీ అంటున్నారు. అసలు అతను సీటే డెనై చేశారు, అది దుర్గేష్ నిడదవాళ్ళు ప్రజారాజ్యంలో జనసేనలో గెలిచిన దుర్గేష్, ఓకే నాతో సినిమా కూడా తీసాడు అతను, ఆ దుర్గేష్ అన్న అతనికి ఇవ్వాలి మా ఏరియాది రాజమండ్రి రూరల్. బుచ్చి చౌదరి అడిగి అయితే అతనికి ఎదికి ఇచ్చేసి నిడదవాళ్ళు గెంటేశారు అతన్ని, ఆ నిడదవాళ్ళు ఓడిపోతాడు అనుకున్నాను యాక్చువల్గా, ఇప్పుడు అతను గెలిచాడు. అదే మొత్తం స్వీప్ తెలుగుదేశం స్వీప్ చేసిన దాంట్లో జనసేన స్వీప్ చేసిన దాంట్లో అందులో గెలిచిపోయారు యాక్చువల్గా. అంటే అటువంటి అతనికి అతనికి ఎందుకు ఇవ్వలేదు అంటే మేబీ ఏజ్ రీచ్ 77 or 78 అనుకుంటా బుచ్చి చౌదరికి. ఇవ్వకపోవడం స్పెషల్ కారణం ఏంటంటే ఆయన మధ్యలో కొన్ని కొన్ని మిస్బిహేవ్ చేశాడు, ఇతని మీద కామెంట్ చేశాడు. సీటు ఇచ్చారు కానీ సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఇచ్చారు, ప్రతిసారి కామెంట్ చేయడం చంద్రబాబు నాయుడు మీద చేశారన్నమాట. అలా చేయాలి, చాలామంది చేశారు, చాలామంది చేశారు, వాళ్ళందరూ పక్కన పెట్టాడు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు వాళ్ళందరూ నెక్స్ట్ టర్మ్లో ఇస్తే చిన్న మినిస్టర్లు ఇచ్చినా వాడికి వేస్ట్ అయ్యి, ఎందుకంటే చాలా సీనియర్లు. నేను ఇక్కడ దాకా ఎప్పుడో 30-35 ఇయర్స్ బ్యాక్నే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, దాడి వీరభద్రుడు అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు వన్ ఆఫ్ ద మినిస్టర్ అయితే రామారావు గారు మినిస్టర్లో అంత సీనియర్స్ వాళ్ళు. బహుశా వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు, కన్నా శ్రీనివాసరావు కాసేపు బాగా మహాయిపోయి కొంచెంసేపు వచ్చి కామెంట్ చేసేవాడు ఎక్కడికి వెళ్తామనే దాంట్లో. అతను ఎప్పుడు కూడా గెలిచాడు, అతని అతనికి మినిస్టర్ ఇచ్చిన ప్రతిదీ ఆ పార్టీ పాపం చేసింది. నేను ఒకసారి నా ఫంక్షన్కి వస్తే జోక్ చేశాను గణేష్ శ్రీనివాసరావు, నేను అన్ని పార్టీలు జంప్ చేస్తా ఉంటాను కదా నన్ను పిలిచిన అన్నాడు అనుకున్నాడు. కానీ జంప్ చేయబడ్డ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను నన్ను పూర్తిగా వినడం మీద అన్నా అనమాట. ఈలో కంగారు పడిపోయాడు, ఆంధ్ర యూనివర్సిటీలో ఫిల్మ్ స్కూల్ సంబంధించిన దానికి పిలిచాం అతను. నిజం కూడా అంతే, ఇప్పటివరకు వాళ్ళే ఓటమి తెలియదు అతనికి కంప్లీట్గా. ఎప్పుడన్నా ఏదైనా పార్టీలో నిలబడి గెలిస్తే ఇతను కానీ అన్న పాత్ర ఇస్తే గవర్నమెంట్ ఫామ్ ఫామ్ అవుద్ది. ఫస్ట్ టైం ఐ థింక్ ఈయన పక్కన పెట్టాడు, దానికి ఇవి ఉంటాయి ఈక్వేషన్స్. అతను యాక్చువల్గా కాపు, వైఫ్ వచ్చి కమ్మ దగ్గంటా శ్రీనివాసరావుకి. సో అలా కొంతమందికి ఎందుకు ఇవ్వలేదు అనేది లోకేష్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. లోకేష్ చాలామందికి ప్రామిస్ చేసి ఉంటాడు, మీకు అర్థమైందా, డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఖర్చు పెట్టిన వాళ్ళకి నిలబడిన గెలిచిన వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ అంత జనరేషన్ పవన్ కళ్యాణ్ది, దాని తర్వాత జనరేషన్ అతనే. పవన్ కళ్యాణ్ కంటే మళ్ళీ 10-12 ఏళ్ళు చిన్నవాడు అతను, 40+ అతను, ఇతను వచ్చి 50+ అని చేత అతను కూడా కంగారు పడిపోకుండా కొంచెం జాగ్రత్తగా. ఇప్పుడు పొలిటిక్స్ నేర్చుకోవాలి, గవర్నెన్స్ నేర్చుకోవాలి, పరిపాలన నేర్చుకోవాలి. గవర్నెన్స్ అంటే పరిపాలన నేర్చుకోవాలి. అందులో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఈ బ్యూరోక్రేట్స్ ఉంటారు కదా, బ్యూరోక్రేట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు, సో వాళ్ళని ఇక్కడి నుంచి పరిపాలించడం మనం నేనే చేస్తానన్నారు. అది జరగదు, అది పద్ధతి కాదు. అది ఫైల్ హ్యాస్ టు బి సర్క్యులేటెడ్ దెన్ ఇట్ హ్యాస్ టు గో టు, ఒకవేళ చీఫ్ మినిస్టర్ చెప్పిన ఫైల్ కూడా సర్క్యులేట్ అయ్యి వచ్చిన తర్వాత ఓకే చేస్తారు దాన్ని. సో గవర్నెన్స్ వితౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎందుకు, మీరు ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, దే హ్యావ్ టు బి యూస్ఫుల్ టు అడ్మినిస్ట్రేట్. కాకపోతే వాళ్ళు నేను చేయడేమన్నా అంటే, బికాజ్ మన జగన్ కాలంలో ఉన్నప్పుడు అందులో కొంతమంది త్రాస్టులు ఉన్నారు, ఫరెస్ట్ ఫెలోస్, ఓకే వాళ్ళు చాలా ఇదిగా బిహేవ్ చేశారు ఏంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా ఇంక్లూడింగ్ ఆయన్ని కూడా ఎవరు ఆయన అరెస్ట్ చేసి ఆయన నిన్ను అరెస్ట్ చేసింది ఎవరు, బీజేపీ కేసీఆర్ జగన్. కానీ బీజేపీతో ఆ మాటలు మాట్లాడలేదు నేను, అక్కడ అవసరం ఉంది కాబట్టి, ఇది అందరికీ తెలుసు. కాకపోతే జైలుకి వెళ్ళటం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు, ఒక బ్యాడ్ కూడా నీకు మంచి జరిగింది.
బ్యాట్ జరగడంలో నీకు మంచి దీవెన, నువ్వు వెళ్ళిన వల్ల నువ్వు గెలిచావు, నీకు సంపతి వచ్చేసింది, వాళ్ళ మీద బ్యాట్ వచ్చేసింది, ఇంక జగన్ గురించి ఎంత బయట పెట్టాలో అంత బయట పెట్టేశారు. మనకు తెలియని 80% ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చినాయి. కానీ అంత తెలియకుండా సోషల్ మీడియాలో ఎలా మాట్లాడడం అంటే మనకి ఎక్కడి వరకు తెలుసు, ప్రజలు డబ్బులు వేస్తున్నాడు, కొంత ఉపయోగం జరుగుతుంది, ఎడ్యుకేషన్ బాగా పెట్టాడు, ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, ఇటువంటి మొత్తం అంతా కూడా ఎంతమంది వద్దన్నా కూడా వినకుండా ఇంగ్లీష్ మీడియంనే పెద్దపెట్ట వేశాడు. ఇటువంటి బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకుని వద్దు వాళ్ళు మనల్ని పేటీఎం అని వేరే ఎవరన్నా అంటే అటు నాకు ఇవ్వడం పేటీఎం, నాకంటే 10-15 ఏళ్ళు చిన్నవాడు ప్లస్ ఏమో నేను ఒకటే, నేను రామ్ గోపాల్ ఎవరున్నా పేటీఎం తీసుకుని సినిమాలు తీయడానికి నేను వాళ్ళ ఫాదర్ చేసినట్టు గవర్నమెంట్ డబ్బులతో చేశాను. నేను వైఎస్ఆర్ గవర్నమెంట్లో జాయింట్ స్టేట్కి బ్రాండ్ బిల్డింగ్ చేశాను ఫర్ ద గవర్నమెంట్, ఓకే, మేజర్ ఇరిగేషన్ అని, జల యజ్ఞం అని, టూరిజం అని, అథెంటిక్గా మా యాడ్ కంపెనీ చేసింది. అంతేగాని సొంతంగా రూపాయి తీసుకోవడాలు, ఆశించడాలు, నమస్కారాలు పెట్టాలి నేను అసలు చేయను. సో మనం ఎందుకు మాట్లాడామంటే ఇప్పుడు ఒకటి చాలామందికి వివరణ ఇస్తున్నాం, ఆడేవాడు మన ఆ వాట్సాప్కి వచ్చి మీరు ఇలాగా మీరు భయపడతారంటే ఇప్పుడు ఏం భయపడిపెట్టారు స్టూపిడ్, దీనికి సమాధానం చెప్పడం కూడా అవసరం లేదు, కావాలంటే బ్లాక్ చేయొచ్చు. ఎందుకు చేయలేదంటే పొలాడికి వాడి యొక్క పరిజ్ఞానం అంతే. ఏ 2 నెలల ముందు నుంచి మనం చెప్తున్నామా, మటర్ గురించి చెప్తున్నాం, దేని గురించి చెప్తున్నాం, అక్కడ చెట్లు పెల్చిపోయినాయి అమరావతిలో అని చెప్పేసి. అమరావతిలో పెట్టద్దని నేను ఎప్పుడూ అనలేదు, విశాఖపట్నంలో పెట్టండి, అమరావతి వీళ్ళు వన్ ఆఫ్ ద కర్నూలు వన్ ఆఫ్ ద 3 స్టేట్లలో 3 ప్లేసుల్లో క్యాపిటల్ ఉండడం తప్పులేదు, నేను ఇప్పటికీ తప్పులేదు అంటాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్, అది మీకు అర్థమైందే. ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి ఇతను చెట్లు మొలిచిపోయేంతటి చేస్తే బుద్ధి ఉంది అతనికి, ఇవాళకైతే రేపైనా చూస్తారు కదా, ఫ్లాట్లు కట్టేసి కట్టేసి దానిలో వదిలేశాడు. అలా వదలబడి నేను చెప్తే అమరావతి కావాల్సి పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్ ఓన్లీ, కాకపోతే అక్కడ స్టేట్ ఒక హైదరాబాద్ లెవెల్కి వెళ్ళాలంటే చాలా కాలం పట్టేస్తుంది. సో ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నంలో కొంత పెట్టి అక్కడ కూడా పెట్టి ఇక్కడ కూడా ఇతర ఉద్దేశంలో అది లేదు, విశాఖపట్నంలో పెట్టేసి మొత్తం పరిపాలన పాలించేసి దాన్ని అలా వదిలేద్దాం అనుకునే ఉద్దేశంతో దాటి మీద చేయబెట్టలేదు, మొక్కలు పులిచిపోయినాయి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. దాన్ని కూడా మనం ఒక 3 మంత్స్ కండెమ్ చేసుకుంటూ వస్తున్నాం, ఇంకా చాలా ఇతను చేసినాయని ఎందుకు చేసుకొస్తున్నాం, ఈయనేంటి మీరేంటి ప్లేట్ మార్చారు అని అన్నమాట ఎవడన్నాను ఫేస్బుక్లో. ప్లేట్ మార్చడం కాదు, నేను ఏ పార్టీకి కాదని చెప్తున్నాను కదా, ఇప్పుడు కూడా ఏ పార్టీకి కాదు, వీఆర్ గోయింగ్ టు బి ప్రతిపక్షం అంటే విరోధ పక్షం కాదు, ఆర్ఎస్ఎస్ ఆయన చెప్పినట్టు, ఓకే. ప్రతిపక్షంలో ఎందుకు మాట్లాడదామంటే మంచి జరగాలని, ప్రజలకు మంచి గవర్నెన్స్ రావాలంటే మనం మాట్లాడాలి, మన సౌండ్గా మాట్లాడాలి, మనం ఎక్కువ మంది చూసే ఛానల్గానే అయితే ఎక్కువ మంది చూడగలగాలి, మనం చెప్పాలి, లేకపోతే అంతా వన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు జగన్ మీద కోపంతో మీరు గెలిచారని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీ యొక్క గొప్పతనం అయితే పోయినసారి 23 ఎందుకు వచ్చినాయి తెలివి, పోయినసారి నీకు ఒకటి 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 ఎందుకు ఓటేయలేదు, 2 చోట్ల ఎందుకు ఓడిపోయావు, దీనికి సమాధానం చెప్పండి, సింపుల్గా చెప్పండి, ఈ 2 సమాధానాలు చెప్పండి. వాళ్ళే రామన్ కళ్యాణ్ నేను ఎలాగన్నందుకు నా ఓన్ ఛానల్ మీద చాలా కంప్లైంట్ కూడా చేశారు, ఐ డోంట్ మైండ్, కంప్లైంట్ చేశారు, అది చాలా కాలం వరకు బరంటేషన్ కూడా అవ్వలేదు. ఇవేం వీళ్ళే జనసేనలో ఉన్న వాళ్ళే ఏమాత్రం కొంచెం ఎగనెస్ట్గా మాట్లాడా, మరి మాట్లాడే చేసావు ఛానల్ వరకును, ఇప్పుడు చెప్పుకొని వైడింటి ఒక చోట ఎందుకు వెళ్ళలేదు నువ్వు, ఇప్పుడే సడన్గా అన్ని సీట్లు ఎలా గెలిచిపోయావు, ఇప్పుడే చంద్రబాబు నాయుడుకి ఇన్ని సీట్లు ఎలాగ వచ్చేసినాయి, ఈసారి కూడా నీకు అనుమానం ఉంది కాబట్టి 21 సీట్లతో ఊరుకున్నావు, పోయినసారి గెలలేదు కాబట్టి, ఇప్పుడు సీజన్ మారిపోయింది, ఎందుకు జగన్ మీద బ్యాట్ వచ్చేసింది, జగన్ మీద బ్యాడ్ 150% వస్తే మీకు వేసేస్తే 100% వచ్చేస్తుంది మీకు, లేదు బీజేపీకి గెలట్రేట్ ఇక్కడే అవి కూడా చాలా పవన్ కళ్యాణియే. కాబట్టి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చి అందరం కలిసి అతను ఓటించాలనే కాన్సెప్ట్ పట్టుకొచ్చిన పవన్ కళ్యాణ్ మటుకు మెచ్చుకోక మానకూడదు, ఇట్ ఇస్ ఎ రియల్ గుడ్ అటెంప్ట్, ఓకే. అతను కూడా 10 ఏళ్ళు తిరిగి ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్, ఆ విధంగా పెర్ఫెక్ట్ అయిపోయాడు, మీకు అర్థమైందా. ఇక్కడ ఉన్న వాళ్ళు నోటికి తాళం పడిపోయింది, ఇప్పుడు రోజా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫరెస్ట్ ఫెలో, అతను కొడాలి నాని వంశీ ఇంకెవరెవరో ఉన్నారు, ఆడ పేరు నాని వాడు ఒక వేస్ట్ ఫెలో, ఓకే. ఇప్పుడు ఎదకొకరు చెప్తున్నాడు నేను అలాగనలేదు ఇలాగనలేదు, నేను పిల్లల గురించి బండి పోవడం రా, మీరు అసలు పిల్లల గురించి మాట్లాడడానికి అతను అతను వెళ్ళాలను, ఓకే. అతను కెపాసిటీ ఉంది పెళ్లి చేసుకుంటున్నాడు, డ్రైవర్ చేసినట్టు డబ్బులు ఇస్తున్నాడు, బరడు చేస్తున్నాడు, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని. సరే అది పక్కన పెడితే ఈసారి గెలవటం అనేది హేట్రెడ్ ఆన్ జగన్ వల్లనే మీరు గెలిచారు, అది మీ పరిపాలన చూడక చంద్రబాబు నాయుడు పరిపాలన 2 సార్లు చూశారు ఆల్రెడీ, మరి రాష్ట్రం ఎందుకు వెళ్ళేది,
ఇతని మీద పిచ్చ కోపంతో ఉన్నారు, తరివి తరుగు కొట్టే అంత కోపంలో ఉన్నారు. ఇతను చేసిన అట్రాసిటీస్ అన్ని వాట్సాప్లో ఎవడో పెట్టాడు. ఆడ ఎవడో డాక్టర్ చచ్చిపోవడం కానించి నీకు చెల్లెమ్మల్లో అక్కలు ఎందుకు ఓటేయలేదంటే ఇందుకు ఓటేయలేదని ఒక 20 పాయింట్లు ఉన్నాయి. అవన్నీ చెప్తే పెద్ద వీడియో వద్దు పడుతుంది. అన్నీ మొత్తం ఎంతోమందిని చంపేశారట ఎదిరించిన వాళ్ళని. మరి ఇటువంటి అన్నీ అందరికి తెలిసిపోయి ప్లస్ మీ బాబాయ్ గారు ఉన్న మాటలు ఇన్ని కలిసి వెరసి ఒక్కడ కూడా ఓటే లేదు. ఆ పది కూడా చాలా గైడ్. ఇప్పుడు ఈవీఎంని బ్లేమ్ చేస్తారు. ఈవీఎం బ్లేమ్ చేస్తే చంద్రబాబు నాయుడు చేసిన ఈవీఎం ఒక 20,000 కోట్ల కాంట్రాక్టు సింగపూర్ని పెట్టి ట్యాప్ చేశారు అంటున్నారు ఈవీఎంని. ఆ విషయం మోడీ చేయవలసింది కదా. మోడీ కంటే గొప్పడు పెట్టు. మోడీ వెనకాల ఉన్న డబ్బులు నోళ్ళ కంటే గొప్పడు నువ్వు చంద్రబాబు నాయుడు. అకార్డింగ్ టు ద జగన్ ఈవీఎంలు చేశారంటాడు ఏమనలేక. నిజంగా ఈవీఎంలు చేసి ఉంటే ద సేమ్ థింగ్ వుడ్ హ్యావ్ బీన్ డన్ బై మోడీ ఆల్సో.